కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ సంస్థలను ప్రైవేటీపరం చేయడం ద్వారా తీవ్ర నష్టం జరుగుతుందని ప్రకాశం జిల్లా ఏఐటీయూసు జిల్లా అధ్యక్షుడు పివిఆర్ చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ ఉక్కు పరిశ్రమలు రక్షణ శాఖ సంస్థలు ప్రైవేటీకరణ చేయకుండా ఆ నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కేంద్ర రక్షణ సంస్థలైనటువంటి ఆర్డీసీ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసు ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజున దేశంలోనికి భద్రతాపరమైనటువంటి రక్షణ రంగ సంస్థలకి తయారు చేసినటువంటి ఆయుధాలని లేకపోతే రక్షణ రంగంలో ఉన్నటువంటి రహస్యాన్ని ప్రైవేటు వ్యక్తులు కానీ విదేశీ సంస్థలకు చేరవేస్తే భారతదేశానికి రక్షణపరమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల్ని ప్రైవేటుకి ప్రోత్సహించే విధంగా 41 ఆర్డర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం రెడీ చేసింది. దానికి వ్యతిరేకంగా ఈ ఏఐటీసీ ఆధ్వర్యాన తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కుని కూడా లాభాలు తీసుకొచ్చేటటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అక్కడ దాదాపు 50,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది.